सो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. सो वेरी गुड मॉर्निंग फ्रेंड्स टू ऑल ऑफ यू. सो वेरी गुड मॉर्निंग फ्रेंड्स. यस, वेरी गुड मॉर्निंग फ्रेंड्स. यस सर, मैं प्रीवियस क्लास लो एक्ना. सो वेर वेर इन द प्रीवियस क्लास डिस्कशन. ओके, सो very good morning to all of you friends. Very good morning. In the previous class where we are in the discussion, I think acceleration due to gravity we are discussing, am I right friends? Acceleration due to gravity, am I right? So friends, webcam ok sari off chestunanu. Okay, సో ఫ్రెండ్స్ వెబ్ క్యామ్ ని ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే వైఫై ఇక్కడ కొద్దిగా వెదర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఎస్ ఎస్ ఇస్ కంప్లీటెడ్. ఓకే ఓకే, చూడండి, వెదర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఏంటంటే నేను వెబ్ క్యామ్ ని ఓపెన్ చేయలేదు, మొబైల్ హాట్స్పాట్ తో క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి ఏంటంటే వెబ్ క్యామ్ ని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో క్లియర్ మీకు ఏంటంటే, సో ఈ రెండు క్లియరా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ క్లియర్ ఫ్రెండ్స్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే పీపీడీ, ఈ రెండు క్లియరా? వెబ్ క్యామ్ అనేది నేను ఓపెన్ చేయలేదు. ఓకే, వెబ్ క్యామ్ నేను ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? వెబ్ క్యామ్ నేను మాత్రం ఆఫ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద రీజన్, నేను మొబైల్ హాట్స్పాట్ తో కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి. ఎస్ క్లియర్. సో అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్, వైఫై అనేది వెదర్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా? చూడమ్మా, నెక్స్ట్ వన్ చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే ఫ్రెండ్స్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకేనా? చూడండి, ఏ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈక్వల్ టు ఇక్కడ, సో గ్రావిటేషన్ ఫోర్స్ జీ అండి. ఓకే, యాక్సలరేషన్ చూడండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకేనా? అండర్ గ్రావిటీ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం. సో యాక్సలరేషన్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందంటే, సో గ్రావిటీ అండ్ సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు హైట్ అవుతుంది. నార్మల్ గా చూడండి, సపోజ్ ఒక ఆర్టికల్ ని పైనుంచి కిందకి ఇలా వదిలిపెట్టేసాం అనుకోండి, అవునా కాదండి? యాక్సలరేషన్. ఓకే, సో యాక్సలరేషన్ హియర్ ఏ ఈక్వల్ టు డ్యూ టు గ్రావిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అండ్ ఎస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు, యూ కెన్ సే దట్ హైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు హైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థమవుతుందా? క్లియర్. ఓకే చూడండి, ఏ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈక్వల్ టు సో గ్రావిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు హైట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒక ఆర్టికల్ ని సో పై నుంచి కిందికి so having acceleration here, it is a equal to, you can say that, so gravitation force g, and this height equal to, you can say that height is nothing but it is equal to the, so okay, displacement. Okay na friends? So mari ee values indlo, so veet indlo substitute chesinatlayite etuvanti equations manaki vastayi friends. Okay na? Chudandi, a equations ikkada vastayi, a equal to g, s equal to h. Veet indlo substitute cheyandi friends. First equation, v equal to u plus at. Okay na? So that u equal to v equal to, chudandi ikkada v equal to u plus a కి బదులు ఇక్కడ ఏంటి ప్రతి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? g సబ్స్టిట్యూట్ చేయాలి. సో v equal to u plus gt, v equal to u plus gt ఫ్రెండ్స్. ఎందుకని a equal to g, ఇక్కడ a కి బదులుగా ఏంటి ప్రతిక్షేపిస్తున్నాం ఫ్రెండ్స్? ఇక్కడ g ప్రతిక్షేపిస్తున్నాం, v equal to u plus gt. ఓకే, నెక్స్ట్ చూడండి, s equal to ut plus half at square, సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్ లో 3 ఈక్వేషన్ చెప్పుకుంటూ వచ్చాను, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా. ఓకేనా చూడండి, ఇప్పుడు therefore s equal to ఇక్కడ ఏంటి మనం సబ్స్టిట్యూట్ చేయాలి? h ut plus half a కి బదులుగా g gt square. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ మనం మాట్లాడుతున్నాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ సో గ్రావిటీ. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్. సో v square minus u square equal to 2as ఫ్రెండ్స్. ఓకేనా? 2as. ఓకే, యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. therefore v square minus u square equal to a కి బదులుగా ఇక్కడ ఏంటి ప్రతిక్షేపించాలి? g, a కి బదులుగా g, s కి బదులుగా h. ఓకేనా? సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2gh అవుతుంది. ఇది మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ. అండర్ గ్రావిటీ అయినప్పుడు a ఈక్వల్ టు g, s ఈక్వల్ టు h అవుతుంది ఫ్రెండ్స్. s ఈక్వల్ టు h. క్లియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థమవుతుందా? ఇజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? ఇజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? క్లియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ పుట్ ఎ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ. ఓకేనా? v ఈక్వల్ టు gt అనే ఈక్వేషన్ వచ్చింది, h ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ అని వచ్చింది, అండ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2gh అనే
So equation manaki derive chesukogaligam friends, equations of motion under gravity friends. Okay na? So clear friends, ivi normally ఎంత డెప్త్ లో మీకు క్వశ్చన్స్ అయితే అడగకపోవచ్చు, బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ అడుగుతున్నాడు, సో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా అప్లై చేస్తూ అడగొచ్చు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడమా. సో ఫర్ అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే, సో గ్రావిటీ మీన్స్ గురుత్వాకర్షణ బలం అండి. సో గ్రావిటీ మీన్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా? సపోజ్ ఒక ఆర్టికల్ పైనుండి కిందికి పడుతుంది అంటే దాని అర్థం ఏంటి? బికాస్ gravitation force. Gravitation force is nothing but it is the force of attraction on a particular article or so on a particular article, on a particular thing. Okay na? Morning class enduku avaleda? So mari tirupati sir adi morning class. Okay na? 10 to 11 morning. So 10 to 11 anadi so tirupati sir class take up chestarandi. Okay na? Yes yes, nenu ippudu ee timing lo nini slot lo cheptanu, 11 to 12 slot nadi. Okay, yes friends. Okay, సో చూడండి అమ్మా నెక్స్ట్ వన్. సో ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రెండ్స్, ఒక వస్తువు అనమాట ఇంత హైట్ నుంచి ఇది ఫ్రీగా ఎలా పడిపోతుంది. ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక వస్తువు ఈ విధంగా పడిపోతుండేటప్పుడు, ఓకేనా, దీనికి ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉంటుందా ఫ్రెండ్స్? ఒక వస్తువుని ఇక్కడ నుంచి వేసేస్తునేటప్పుడు ఇక్కడ ఏమైనా ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉంటుందా? యూ ఈక్వల్ టు జీరో, అవునా కాదండి? ఒక వస్తువుని ఇంత హైట్ నుంచి సపోజ్ ఒక ఇంత హైట్ నుంచి పడేస్తూ ఉండేటప్పుడు దీనికి ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉంటుందా? ఉండదు. యూ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, సో దాట్ యూ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? జీరో అవుతుంది అనమాట. సో దాట్ ఈక్వేషన్స్ ఒకసారి మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నార్మల్ గా మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సో వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఓకే, సో ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు వి ఈక్వల్ టు జీటీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా? ఎందుకని? ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు జీరో, ఈక్వల్ టు జీరో ఫ్రెండ్స్. ఓకేనా? సో దట్ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం చెప్పుకున్నాం? వి ఈక్వల్ టు, ఓకేనా, యూ ప్లస్ జిటి. ఓకేనా? వి ఈక్వల్ టు యూ ప్లస్ జిటి. ఓకే, ఇక్కడ మనం డెరైవ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, వి ఈక్వల్ టు యూ ప్లస్ జిటి అనే ఈక్వేషన్ ఇక్కడ మనం డెరైవ్ చేసాం, అవునా కాదండి? ఒకసారి చూడండి, వి ఈక్వల్ టు యూ ప్లస్ జిటి ఈ ఈక్వేషన్. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఆఫ్ జిటి స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు జిహెచ్. సో వీటిని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, సో వి ఈక్వల్ టు యూ ప్లస్ జిటి. సో ఇక్కడ సో ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు జీరో, జీరో వేస్తే వి ఈక్వల్ టు ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు జి ఇంటూ గ్రావిటేషన్ ఫోర్స్ ఇంటూ టైమ్ టి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హెచ్ ఈక్వల్ టు యూటి ప్లస్ ఆఫ్ జిటి స్క్వేర్. ఓకేనా? సో దీనికి బదులుగా యూ అంటే ఇక్కడ జీరో. ఓకేనా? సో దట్ ఇట్ వుడ్ కంప్లీట్లీ బికమింగ్ జీరో. యూటి దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఈక్వల్ టు ఆఫ్ జిటి స్క్వేర్ అనే ఈక్వేషన్ వస్తుంది దీన్ని బట్టి. అంటే సో ఇనిషియల్ వెలాసిటీ జీరో అయినప్పుడు, యూ ఈక్వల్ టు జీరో అయినప్పుడు, సో దట్ ఆఫ్ జిటి స్క్వేర్ అవుతుంది హెచ్ ఈక్వల్ టు. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ జి హెచ్ వచ్చింది. ఓకేనా? దేర్ ఫోర్ వి ఇక్కడ యూ వాల్యూ జీరో అవుతుంది, యూ వాల్యూ జీరో అవుతుంది ఫ్రెండ్స్. సో దాట్ v స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? 2gh అవుతుంది. v స్క్వేర్ ఈక్వల్ టు 2gh అవుతుంది అన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, ఓకేనా, దీస్ ఆర్ ద త్రీ ఈక్వేషన్స్. సార్ ఏమి వినిపించట్లేదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అపర్ణ అందరికి వినిపిస్తుందా ఫ్రెండ్స్? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ద కామెంట్ బాక్స్. అందరికి క్లియర్ గా వినిపిస్తుందా? ఆర్ యూ గెటింగ్ మై వాయిస్ ఫ్రెండ్స్? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ద కామెంట్ బాక్స్. ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? సో ఆల్ ఈస్ క్లియర్ అని చెప్తున్నారమ్మా అపర్ణ. ఓకేనా? ఆల్ ఈస్ క్లియర్ అని చెప్పేసి చెప్తున్నారు. మీది ఒకసారి లాగ్అవుట్ చేసి మళ్ళీ లాగిన్ కండి అమ్మా, లాగ్అవుట్ చేసి మళ్ళీ లాగిన్ కండి. ఓకేనా? ఎస్ సార్, బట్ వీడియో ఈస్ పాస్డ్. ఓకే ఓకే, సో బికాస్ ఆఫ్ ద రీజన్ నేను నార్మల్గా ఇక్కడ వైఫై అనేది, సో వెదర్ సరిగా బాగలేదండి, దానివల్ల ఇంటర్ వైఫై అనమాట డిస్కనెక్ట్ అయి ఉంది. నేను అందుకని ఇప్పుడు మొబైల్ హాట్స్పాట్తో నా క్లాస్ను కంటిన్యూ చేస్తాను. ఓకే, మొబైల్ హాట్స్పాట్ తో ఈ క్లాస్ ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ కొద్దిగా బఫరింగ్ వచ్చినా అడ్జస్ట్ కావాలని మనవి. ఓకేనా? ఈరోజు ఆల్రెడీ వర్షం బాగా పడుతుంది కదా, సో ఈ కారణంగా వైఫై రావట్లేదు. ఓకేనా? ఎస్, నిన్నంతా క్లియర్ గా ఉంది, ఈరోజు వైఫై రావట్లేదు, అసలు కంప్లీట్ గా రావట్లేదు. దానివల్ల నేను మొబైల్ హాట్స్పాట్ తో సో క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఒక్క క్లాస్ వరకు, ఈ రోజు వరకు అడ్జస్ట్ కావాలని మనవి. బఫరింగ్ అవుతున్నా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి కొద్దిగా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నేను వెబ్ క్యామ్ కూడా స్టాప్ చేస్తాను అందుకనే. ఓకే,
వెబ్ క్యామ్ తో మనకు పెద్ద పని లేదు కాబట్టి వెబ్ క్యామ్ అనేది ఏంటంటే నేను కనిపిస్తూ ఉంటాను, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా, ఎనీవే చూడండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా. సో ఫర్ ఏ చూడండి, ఇఫ్ ఏ బాడీ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ వర్డ్స్ ఫ్రెండ్స్, నార్మల్గా చూడండి, ఒక బాడీని చూడండి, ఒక బాడీని ఎంత ఎంత హైట్ నుంచి, ఒక బాడీని ఎంత హైట్ నుంచి క్లియర్ గా పడేశారు ఫ్రెండ్స్, కిందికి పడేశారు. వెన్ ఏ బాడీ సో ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ వర్డ్స్, నేను ఒక పెనని తీసుకున్నానండి. ఓకేనా, ఈ పెనని పైనుంచి కింది వరకు ఇలా పడేస్తాను వెర్టికల్ గా, పైనుండి కిందికిలా. సో పైనుండి కిందికిలా పడేశాను ఫ్రెండ్ ఒక పెనని. ఓకేనా, ఒక పెనని పైనుండి కిందికిలా పడేశాను. ఇఫ్ ఏ బాడీ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ వర్డ్స్, ఓకేనా, ఇఫ్ ఏ బాడీ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ వర్డ్స్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, డౌన్ వర్డ్స్ అయినప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఇక్కడ జీ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఎందుకని, ఎందుకు జీ వాల్యూ ఇక్కడ పాజిటివ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకు జీ వాల్యూ పాజిటివ్ అవుతుంది అంటే ఒక బాడీని ఫ్రీగా పడేటప్పుడు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఆల్సో జీ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. సి ద ఆర్టికల్ ఆర్ థింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటేషన్ ఫోర్స్, అంటే ఇక్కడ ఆర్టికల్ ఏమవుతుంది ఈ విధంగా వస్తుంది, వచ్చేటప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్, ద గ్రావిటేషన్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ద థింగ్ ఈజ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ సో దట్ ఈస్ ద రీజన్ వై సో జీ వాల్యూ వుడ్ బి పాజిటివ్ ఫ్రెండ్స్. ఎస్ ఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు. ఓకే షూర్ షూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బయాలజీ నేను డిస్కస్ చేశాను అనుకుంటా, బయాలజీ. ఓకేనా, సో నెక్స్ట్ ఫిజిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ ఆల్మోస్ట్ నేను ఫిజిక్స్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫిజిక్స్ లో మోషన్ ఇంకో చాప్టర్ ఉంది, ఇంకోటి ఏంటంటే ఇంకా ఫిజిక్స్ లో కొన్ని దట్ ఈస్ నథింగ్ 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, ఇంకా విస్కోసిటీ సర్ఫేస్ టెన్షన్ ఈ చాప్టర్స్ ఉన్నాయి, విస్కోసిటీ సర్ఫేస్ టెన్షన్ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎంసీక్యూ సెషన్ తీసుకుంటాను, బయాలజీ కూడా తీసుకుంటాను అండ్ ఫిజిక్స్ కూడా తీసుకుంటాను. ఓకేనా, ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, మన ఆల్మోస్ట్ సిలబస్ అనమాట ఫినిషింగ్ లోకి వస్తున్నాం కాబట్టి ఇంకా కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో కెమిస్ట్రీ తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక సో 2 ఎంసీక్యూ సెషన్స్ చేద్దాం. ఓకేనా, ఒక 2 ఓకే ఎంసీక్యూ బయాలజీ ఒకరోజు చేద్దాం అండ్ ఫిజిక్స్ కూడా ఒకరోజు చేద్దాం. బయాలజీ ఒకరోజు, ఫిజిక్స్ ఒకరోజు, 2 క్లాసెస్ వీటికే డిస్కస్ చేస్తాం. ఓకేనా, 2 క్లాసెస్ దీనికే కేటాయిస్తాను ఫ్రెండ్స్. క్లియర్? ఎస్ ఎస్, ఆల్మోస్ట్ నేను ఫిజిక్స్ కూడా కంప్లీట్ చేస్తూ వచ్చాను కాబట్టి 2 ఎంసీక్యూ సెషన్ తీసుకుందాం. యానిమల్ కింగ్డమ్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా, ఎస్ ఎస్, నార్మల్గా ఎస్ ఫ్రెండ్స్, మీకు చాలా వరకు నేను కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను బయాలజీ. ఓకేనా, చాలా చాప్టర్స్ మీకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఎస్, యా ఏదైనా ఒక మిస్లేనియస్ ఏదైనా 1 టాపిక్ నార్మల్గా ఇంకా మైన్యూట్ లెవెల్ ఏదైనా డిస్కస్ చేయాల్సింది ఉంటే ఇంకా చేసుకోవచ్చు, టైం ఉన్న కొలిది మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నింటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, బయాలజీలో చాలా చాప్టర్స్ నేను కంప్లీట్ చేశాను. నేను చెప్పినటువంటి నోట్స్ చదువుకుని వెళ్తే మీకు చాలా వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. కొన్ని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అయితే మీరు దీని నుండి బయాలజీ నుండి అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి అంతకుమించి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, అందుకని అంతకుమించి తక్కువ కూడా, సో తక్కువ కూడా చదవాల్సిన అంటే తక్కువ కూడా చదవకూడదు అన్న ఉద్దేశం. ఓకే, జస్ట్ ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకుంటే వెళ్తే సరిపోతుంది. ఓకేనా ఎస్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను బయాలజీ చాలా చాప్టర్స్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ బయాలజీ. ఎస్, ఫిజిక్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, మాక్సిమం మరొక 2 to 3 లెక్చర్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూలు చేద్దాం. బయాలజీ మీద ఒక ఎంసీక్యూ చేస్తాను, నెక్స్ట్ ఏంటంటే ఫిజిక్స్ మీద ఒక ఎంసీక్యూ చేస్తాను. సో తర్వాత కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కెమిస్ట్రీలో ఒక 8 చాప్టర్స్ ఇలా ఉన్నాయి, 8 to 9 చాప్టర్స్. ఓకేనా, సో కెమిస్ట్రీలో చాప్టర్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. కెమిస్ట్రీలో ఇంకా యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్, తర్వాత ఇంకా సో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, కాల్షియం కాంపౌండ్స్ ఇలా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చెప్తూ రావాలి. కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో కూడా, ఒక 9 to 10 చాప్టర్స్ వరకు ఉన్నాయి. ఓకేనా, మరి అవన్నీ నేను కంప్లీట్ చేయాలి విదిన్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్. నేను నార్మల్గా మీకు జూలై 7th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ యువర్ ఏపీఎస్ ఏపీఎస్సి సో బ్యాచ్ కంప్లీషన్. సో జూలై 7th లోపు మ్యాక్సిమం అన్ని అంటే రీజనింగ్, అథమెటిక్, దెన్ యూ కెన్ సే దట్ మై సెక్షన్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి. అవునా, సో కాబట్టి నేను విదిన్ దట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో నేను నా లెక్చర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే సార్, ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్? ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే
Venkatesh sir take up chestaru. Okay. Yes, friends, no doubt. Anni meeku syllabus anta kuda complete cheyadam jarugutundi. నాది ఆల్మోస్ట్ ఫిజిక్స్ కంప్లీట్ అవుతుంది, ఒక కెమిస్ట్రీ మోస్ట్లీ ఉంది, ఇంకా కెమిస్ట్రీ అయిపోతే మీకు జనరల్ సైన్స్ అయితే అయిపోతుంది. ఓకే, నేను ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేస్తూ వచ్చాను. బయాలజీ కానీ ఫిజిక్స్ చాలా వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా జస్ట్ ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఎస్ 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 నాకు జూలై 7th కల్లా అయిపోతుంది సార్. ఎస్ ఎస్ సెకండ్ బ్యాచ్ ఏపీఎస్ఐ సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్ ఇంకా నార్మల్ గా మీకు ఇంకా ఎలా ఉండకపోవచ్చు అని మీరు ఆల్రెడీ విన్నారు కదా, వినిదే పదే సార్లు ఎందుకంటే అవునా కదా, నచ్చిన సినిమానైతే 10 సార్లు చూస్తారు. కానీ ఓకేనా, లెసన్ ఒకసారి విని ఓకేనా, తర్వాత ఎక్కువగా చదువుకోండి, బాగా చదువుకుంటే మంచిది. ఓకే, ఎస్ ఎస్ మీరు చదువుకోవాలి ఇంకా బాగా. అంటే మేము సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్, కంప్లీట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అల్టిమేట్లీ యుల్ బీన్ విన్నర్ సైడ్. మేము ఏంటంటే మాక్సిమం అవుట్ ఆఫ్ 100% లో, ఇప్పుడు సపోజ్ జనరల్ సైన్స్ ఉంది అనుకోండి, నేను మాక్సిమం 90% ఆఫ్ ద సిలబస్ అంతా మీకు కవర్ చేసి ఇచ్చాను, ఇస్తున్నాను కూడా, ఈవెన్ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ చేస్తాను. సో దాట్ ఇంకా మీరు కొద్ది ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంకా రెగ్యులర్ గా అన్ని కూడా పెర్ఫెక్షన్ పెట్టుకుంటే మీరు సరిపోతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ 2 సార్లు కోచింగ్ చూడండి, కోచింగ్ అనేది 2-3 టైమ్స్ వినడం రైట్ కాదండి, ఒకసారి విని బాగా చదువుకోవాలి. ఓకే, ఎస్ ఒకసారి చూడండి నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ బాడీ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఓకే చూడమ్మా, ఇఫ్ ఏ బాడీ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ వచ్చినప్పటికీ, ఒక బాడీ అనమాట ఈ విధంగా పడిపోతుండేటప్పుడు అబ్వియస్లీ, సో గ్రావిటేషన్ ఫోర్స్ ఇట్ ఈస్ ఇన్ ది సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బాడీ ఈ విధంగా వచ్చేటప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఆల్సో acts on that particular body in the same direction. So that is the reason why here downwards falling body, so g value would be positive. And upwards, if a body just going upward, it is downward friends, g value would be positive. If a body just going upward, suppose oka ball nu upward ga throw chesam, pai ki visiretappudu g value would be negative. Endukani friends, ikkada చూడండి, ద బాడీ ఈస్ గోయింగ్ లైక్ దిస్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ది సో బాల్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్, అంటే సో జీ వాల్యూ వుడ్ బి నెగిటివ్, ఎందుకని ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ దట్ పర్టికులర్ బాడీ ఇన్ ఏ, సో దట్ ఈస్ నథింగ్ బట్ చూడండి, ద బాడీ ఈస్ గోయింగ్ ఆపోజిట్ టు ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషన్ ఫోర్స్ జీ, జీకి ఇది జస్ట్ ఆపోజిట్ గా వెళ్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై హియర్ జీ వాల్యూ వుడ్ బి నెగిటివ్ ఫ్రెండ్స్. So G value would be negative. Clear friends? అందరికి అర్థమవుతుందా ఫ్రెండ్స్? Is it okay to all of you friends? అందరికి అర్థమవుతుందా? So clear friends? చూడండి, if a body thrown upwards, then maximum height ఏమవుతుంది ఫ్రెండ్స్? ఒకసారి చూడమ్మా, ఇది వెరీ సింపుల్. If a body thrown upwards, then the maximum height, suppose ఒక బాడీని ఇలా అప్వార్డ్ త్రో చేశారు ఫ్రెండ్స్, ఒక బాల్ని అప్వార్డ్ ఇలా పైకి విసిరాం, పైకి విసిరితే ఇది ఇలా వెళ్తుంది, వెళ్ళి ఇక్కడికి వెళ్ళేటప్పటికి తుది వేగం 0 అయిపోతుంది, అవునా కదా. చూడండి, ఒక బాల్ ని పైకి ఇసిరారనుకోండి, ఒక బాల్ ని పైకి ఇసిరితే అది మాక్సిమం హైట్ వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్? సో ఫైనల్ వెలాసిటీ ఈస్ గోయింగ్ టు బి 0, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఆగిపోతుంది, అవునా, మళ్ళీ ఇట్ వుడ్ జస్ట్ కమ్ బ్యాక్, అవునా కాదండి. ఒక బాల్ ని మనం ఏం చేసాం, పైకి విసిరితే ఇది మాక్సిమం హైట్ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి v ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ it would come back to the ground anamata. Okay na friends, so this is nothing but chudandi, if a body just thrown upwards, then maximum height v equal to 0 avutundi. So gravitation force meeku ippude cheppanu, oka body anamata upward ga velle tappudu gravitation, so force g obviously ikkada g value em avutundi friends, negative avutundi, endukani just gravitation force, so oka body ni pike visire tappudu which is going opposite to the gravitation force g, which is going opposite to the gravitation force g, avuna kada friends, oka body anamata kindiki ela padipothunte g value would be positive, endukani because it is in the same direction, the body is falling, the body is coming in the direction of the gravity, in the same direction of the gravity, when the body is just going upward, so that is not the gravitation force, so which is negative, because the body which is going opposite to the direction of gravitation force, that is the reason why g value here negative. Clear friends? Ardhamainda andarki? Aithe if a body thrown upwards ikkada maatladutunnam, so maximum height it reaches
v equal to 0 అవుతుంది v equal to 0 ఫ్రెండ్స్ ఓకేనా v equal to 0 దెన్ g వాల్యూ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్ అప్వర్డ్ అయితే g వాల్యూ నెగటివ్ అవుతుంది సో వీటిని ఇందులో ఈ ఈక్వేషన్ లో ప్రతిక్షేపించండి ఫ్రెండ్స్ సబ్స్టిట్యూట్ చేయండి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2gh ఇక్కడ v స్క్వేర్ ఫైనల్ వెలాసిటీ ఇక్కడ v ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ 0 v 0 మైనస్ u స్క్వేర్ సో ఓకే 2 ఇంటూ g అంటే ఇక్కడ ఎంత అండి ఫ్రెండ్స్ మైనస్ g ఎందుకని ఇఫ్ ఏ బాడీ జస్ట్ గోయింగ్ అప్వర్డ్ g వాల్యూ వుడ్ బి నెగటివ్ g value would be negative so that minus g into h so that ikkada h em avutundi friends sorry ikkada 2g minus 2gh ayyindi avuna so that h equal to ikkada em avutundi friends minus minus cancel ayipoyi avuna kada h equal to u square by 2g avutundi anamata h equal to a equation vastundi friends u square by 2g anedi equation vastundi friends clear friends andariki ardhamainda h equal to u square by 2g anetatvanti vachindi avuna kada so so this is nothing but friends ante oka body anamata upward ga velthunadappudu okay so height ikkada em avutundi friends when you want to find out the height you can say that h equal to u square by 2g avutundi friends clear andariki arthamainda friends is it okay to all of you friends friends clear is it clear to all of you friends please put a comment in the comment box friends andariki arthamainda friends andariki arthamainda ఓకే క్లియర్ yes నెక్స్ట్ చూడమ్మా చూడండి టైం ఆఫ్ అసెంట్ t1 అండ్ టైం ఆఫ్ డిసెంట్ t2 అని చెప్పేసి మాట్లాడతాం టైం ఆఫ్ అసెంట్ అంటే ఏ లేదండి టైం ఆఫ్ అసెంట్ అండ్ టైం ఆఫ్ డిసెంట్ టైం ఆఫ్ అసెంట్ అంటే పైకి వెళ్ళడం డిసెంట్ అంటే కిందకి రావడం ఓకేనా టైం ఆఫ్ అసెంట్ అంటే చూడండి t1 అంటే ఒక బాడీని ఇలా పైకి ఇస్తున్నప్పుడు ఒక బాడీ మాక్సిమం హైట్ లోకి వెళ్తుంది టైం ఆఫ్ అసెంట్ అంటే సో దీని టైం ఆఫ్ అసెంట్ t1 అంట ఒక బాడీని పైకి ఇస్తున్నప్పుడు జస్ట్ ఇది మాక్సిమం హైట్ కి వెళ్తుంది అవునా కాదండి ఫ్రెండ్స్ ఓకే మాక్సిమం హైట్ ఇక్కడికి వెళ్లి v = 0 అవుతుంది అవునా కదా సో టైం ఆఫ్ అసెంట్ ఇస్ నథింగ్ బట్ t1 ఫ్రెండ్స్ t1 ఇట్ ఇస్ డినోటెడ్ బై t1 ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాక్సిమం హైట్ కి వెళ్లి v = ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది 0 అవుతుంది అగైన్ ఇట్ వుడ్ కమ్ బ్యాక్ అండ్ టు ది రీచ్ ద సో గ్రౌండ్ లెవెల్ సో దిస్ ఇస్ నథింగ్ బట్ టైం ఆఫ్ డిసెంట్ దిస్ ఇస్ డినోటెడ్ బై t2 సో టైం ఆఫ్ అసెంట్ t1 so this is nothing but ascent friends this is nothing but descent okay na t2 is descent t1 is ascent friends ascent this is nothing but ascent this is nothing but descent okay aithe chudandi so time of ascent and artham enti the time taken to reach highest point this is nothing but highest point okay time taken to reach highest point so that is descent and artham entandi time taken time of descent time taken to return from highest point to the starting point so time taken to return ikkada highest point ki vellindi akkadi nunchi malli again time taken to return from highest point to the again starting point this is the starting point again coming back to the starting point so this is nothing but time of descent so that time of ascent chudandi ikkada time of ascent ent untundo time of descent kuda ante untundi friends okay na that is nothing but t1 equal to t2 avutund anamata so t1 equal to time of ascent t1 equal to time of ascent t2 equal to root over 2h by g this is the equation root over 2h by g friends so that t1 equal to time of ascent t1 equal to time of ascent t2 equal to okay na ikkada em avutundante so root over 2h ante em cheppukochu friends ikkada chudandi h ante meeku just previous equation lo vachindi h ante em cheppukochu friends u square by 2g h equal to manam just derive chesam h equal to u square by 2g so that use h in 2 into u square by 2g by g avuna so that ikkada chudandi so ikkada chusinatlayite gg so ikkada em avutundi friends root over u square by g square avutundi u square by g into g obviously u square by g square avutundi so that em avutundi friends obviously u by g avutundi so that ikkada em avutundi friends so t1 ikkada chudandi ga t1 equal to t2 equal to u by g ane equation ostund anamata so t1 equal to t2 equal to em ostund friends u by g వస్తుంది అవునా సో దట్ టైం ఆఫ్ ఫ్లైట్ అంటే టోటల్ టైం టేకెన్ సో టోటల్ టైం టేకెన్ అంటే దిస్ t1 అంటే మాక్సిమం టు ఎ బాడీ ఇట్ వుడ్ రీచ్ మాక్సిమం హైట్ అగైన్ ఇట్ వుడ్ కమ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్ సో దట్ ఇస్ నథింగ్ బట్ టోటల్ టైం t ఈక్వల్ టు t1 ప్లస్ t2 అని చెప్పుకోవచ్చు ఓకేనా సో yes yes ఫ్రెండ్స్ యా t1 t2 స్పీడ్ ఇస్ ఈక్వల్ ఓకే బోత్ స్పీడ్ ఇస్ ఈక్వల్ ఓకే ఫ్రెండ్స్ yes ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి సో టైం ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్ టు టోటల్ టీ చూడండి
total time taken, you can say that time of flight, total t equal to, chundi, time of flight is nothing but time taken, okay, t1 plus t2, you can say that total time. So that is not t1 plus t2, rendittini kalipte, so that time of flight t equal to t1 plus t2, that is nothing but u by g plus u by g, that is nothing but, you can say that friends, 2u by g. So what is the right option? Obviously it implies 2u by g, friends, okay now. So this is the equation, that is nothing but total time equal to t1 plus t2 equal to 2u by g anadi ostundi friends, okay now. So this is friends, okay now, time of ascent equal to time of descent equal to u by g, that is nothing but normally total time is nothing but, so okay, 2u by g friends, clear to all of you friends, andariki artham ayinda friends, this is nothing but friends what you can say that. So motion ku vachetappudu friends, okay now. So friends, ippudu varaku meeku em nenu complete chesanante, so motion lo first one complete chesanandi, motion part 1 complete ayindi, inka motion part 2 anedi repeated class lo continue chestanu, okay, motion part 2 anedi repeated class lo continue chestanu, okay, ఓకే మోషన్ పార్ట్ 2 నామల్ గది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ రావాలి న్యూటన్స్ లాస్ గురించి మాట్లాడుతాను ఓకేనా yes friends ఒకసారి చూడండి నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా చూడండి ఎలక్ట్రిసిటీ కూడా స్టార్ట్ చేద్దాం ఓకేనా ఎలక్ట్రిసిటీ తర్వాత న్యూటన్స్ లాస్ గురించి న్యూటన్స్ లాస్ కొద్దిగా లెందీగా ఉంటుంది అది రేపటి క్లాస్ లో కంటిన్యూ చేసేస్తాం ఈ రోజు మనం నామల కొద్దిగా స్పీడ్ గా చెప్పుకుంటే గనక ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ ని మనం స్పీడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతవరకు అయితే అంతవరకు చెప్పుకుంటాం ఓకేనా ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ మనం కంప్లీట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఎలక్ట్రిసిటీ క్లియర్ సో ఫ్రెండ్స్ మీకు మోషన్ పార్ట్ 1 కంప్లీట్ చేశాను అండ్ చలనంలో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కెప్లర్ లాస్ న్యూటన్స్ లాస్ వీటన్నిటి గురించి నేను చెప్పాల్సి ఉంది ఓకేనా తర్వాత విస్కాసిటీ సర్ఫేస్ టెన్షన్ వీటి గురించి కూడా మాట్లాడాల్సి ఉంది ఓకే yes ఫ్రెండ్స్ క్లియర్ ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందా yes ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇస్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యు so earth escape velocity ఎంత అని అడుగుతున్నారు మీరు సో కరెన్ ఎర్త్ escape velocity ఎంత సో ఫ్యాక్ట్ బేస్డ్ వాల్యూ ఎంత అనేది ఆల్సో నీడ్ టు సీ ఇట్ ఫ్రెండ్స్ ఓకే కరెన్ ఎర్త్ escape velocity ఎంత అనేది ఓకే yes yes ఓకే నితిన్ escape velocity అని అడిగారు కదా మీరు ఓకే ఓకే also need to check it 11.2 so 11.2 ani cheptunaru kilometer per hour ok sari I also need to check it friends okay okay I also need to check it friends I don't want to say wrongs okay fact based value okay yes yes last class jariginda mari meeke ante last meeku tirupati sir class ippudu ayyindandi reasoning 10 to 11 tirupati sir class ayyinda chala mandi adugutunnaru avaleda meeku సంథింగ్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఉంటే సార్ టేకప్ చేయబోయి ఉంటారు కానీ మాక్సిమం సార్ టేకప్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ఒకసారి నేను టేకప్ ఒకసారి మీరు ఎస్కేప్ ఎత్త యొక్క ఎస్కేప్ వాల్యూ ఎంత అని అడిగారు జస్ట్ ఐ నీడ్ టు చెక్ ఇట్ ఫ్రెండ్స్ ఓకేనా ఐ డోంట్ వాంట్ టు సే రాంగ్స్ ఐ ఆల్సో నీడ్ టు చెక్ ఇట్ ఫ్రెండ్స్ ఓకే తప్పులు చెప్పడం రైట్ కాదు ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఎనీవే ఫ్యాక్ట్ బేస్డ్ వాల్యూ ఓకే ఓకే అంటే రీజనింగ్ అనేది అవ్వలేదా ఫస్ట్ అవర్ 10 టు 11 ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు ఓకేనా సో సార్ రేపు టేకప్ చేస్తారు ప్రాబ్లం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఒక క్లాస్ కి ఓకే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ మనం అనుకున్నట్టుగా అన్ని జరగవు కదా ఒక్కోసారి సార్ కూడా ఏదో ప్రాబ్లం ఏర్పడి ఉండొచ్చు ఓకేనా yes ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడమా ఓకే నెక్స్ట్ చూడండి ఎలక్ట్రిసిటీ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఎలక్ట్రిసిటీ సార్ ఏం చెప్పండి రాజేష్ అదే శ్రీను ఏం చెప్పాలి ఏంటి చెప్పాలి శ్రీను నేను 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను ఓకే ఓకే 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యారా మీరు ఓకే సో మీకు ఏంటంటే మరి ఒకసారి వి ఆల్సో టాక్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఓకేనా జాయిన్ లాస్ట్ మంత్ 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యారు కాబట్టి మీకు న్యాయం చేస్తారండి ఓకే మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని పంపిస్తారు ఓకేనా మీకు సిలబస్ అవుతుంది ఓకే క్లియర్ yes yes మీకు ఒకవేళ మీకు yes yes సారీ సార్ వీక్ బ్యాక్ ఆ ఓకే ఓకే మీకు సిలబస్ అయితే నో ప్రాబ్లం అండి క్లియర్ చేసి మిమ్మల్ని పంపిస్తారు ఓకే yes
Okay, friends, I'm going to start this lesson, friends. Okay. So, chudandamma, electricity. I am going to start now. Electricity, vidyut, friends. Okay. Friends, vidyut. Sir, nenu kuda ippude June lone join ayyanu. How to contact Adda 247? Suresh and Srinivas, meeru etuvante ye vidhanga ibbandi padalsina avasaram ledhu. Meeku poorthiga syllabus complete chesin tarvate even meeku batch 2.0 kuda join avutundi. So, daniki kuda meeku mari ela chestaru anedi okasari chudali. Okay. ఎస్ ఎస్ ఒకవేళ మీకు ఏమైనా సో మిగిలిపోయిన టాపిక్స్ ఉంటే దానికి కూడా మీరు వినొచ్చు, ఇందులోనే మీకు ఫినిష్ చేయొచ్చు నాకు తెలిసి. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఓకే మీకు సిలబస్ అయితే న్యాయం చేయడం జరుగుతుందండి. ఓకేనా, సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఓకేనా మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే అందరినీ సాటిస్ఫై చేశాకే పంపిస్తారు. ఈవెన్ ఫస్ట్ బ్యాచ్ కూడా ఆ విధంగానే కంప్లీట్ చేసే మేము పంపించాం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఓకే నీ నాట్ వరీ అబౌట్ సిలబస్ కంప్లీషన్. లేట్ గా జాయిన్ అయిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేసే పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ 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 ఫ్రెండ్స్, ఓకే క్లియర్ ఫ్రెండ్స్, ఓకే ఎస్ నీ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెక్చర్స్ అన్ని వింటూ ఉన్నాడు. ఓకే ఎలక్ట్రిసిటీ చూడండి, ఎలక్ట్రిసిటీ విద్యుత్. ఓకే చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? మీకు ఆల్రెడీ ఈ చాప్టర్స్ మీద కొద్దిగా అవగాహన ఉండి ఉంటుంది అవునా ఫ్రెండ్స్? వాయిస్ అండ్ పీపీటీ రెండు కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా. ఓకే చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మీన్ బై దిస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రెండ్స్? ఓకే ఎలక్ట్రిక్ కరెంట్ చూడండి, సో అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పర్టికులర్ ఏరియా ఇన్ యూనిట్ టైం. అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ పర్టికులర్ ఏరియా ఇన్ యూనిట్ టైం. సో అమౌంట్ ఆఫ్ చార్జ్, ఓకే అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ పర్టికులర్ ఏరియా ఇన్ యూనిట్ టైం. ఓకేనా, the amount of charge flowing through particular area in unit time friends. Okay, that is nothing but in other words you can say that rate of flow of charge across the conductor is called electric current. The rate of flow of charge, okay, across the conductor, the rate of flow of charge across the conductor is called so electric current. Okay na friends, the rate of flow of charge across the conductor, the rate of flow of charge across the conductor you can term it as what? ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెట్ చార్జ్ అనమాట, ఈ కండక్టర్ ద్వారా ప్రయాణం చేసినటువంటి నెట్ చార్జ్ అనమాట ఎంత అంటే క్యూ అనుకోండి. ఓకేనా, క్యూ అండ్ టోటల్ టైమ్ టేకెన్ టీ. ఇన్ టైమ్ టీ ద నెట్ చార్జ్ ఫ్లో త్రూ దట్ పర్టికులర్ కరెంట్, సారీ ఫ్లో త్రూ దట్ పర్టికులర్ కండక్టర్. ఓకేనా, చూస్తే ఇప్పుడు అంటే ఈ కండక్టర్ ద్వారా చూడమ్మా, ఈ కండక్టర్ ద్వారా ఫ్లో అయినటువంటి మొత్తం కరెంట్ ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఐ ఈక్వల్ టు చార్జ్ బై time taken t, that is nothing but q by net charge, total net charge through this conductor q by time taken t. Okay na, so time taken t friends. So deeniki electric current units enti friends? Amperes. Electric current units enti friends? Amperes. E ledandi chundi ippudu electric current ante artham entandi? The rate of flow of charge across the conductor is termed as electric current. Okay na, ippudu normal ga edaina oka metal teeskunnaru anukondi, so metal lo ikkada em untayi friends? Electron la సో ప్రవాహం అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎలక్ట్రాన్ల ప్రవాహం అవునా కాదండి? ఎలక్ట్రాన్ల ప్రవాహం కరెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ స్లైడ్ ఒకసారి పెట్టండి, లాస్ట్ స్లైడ్ అంటే అది అందులోకి వస్తుందమ్మా. ఓకేనా, ఇది విద్యుత్ అంటే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఓకే ఎస్ ఎస్, అయితే అంటే ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పుకోవచ్చా? అవునా కాదండి ఫ్రెండ్స్, ఈ అంటే ఈ ఈ కండక్టర్ లో ఈ మెటల్ లో యూ కెన్ సే దాట్ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అక్రాస్ ద కండక్టర్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ కండక్టర్ ద్వారా టోటల్ చార్జ్ క్యూ అనుకోండి, టైం టేకెన్ టీ. ఓకేనా, సో దేర్ ఫోర్ ద కరెంట్ ఫ్లో త్రూ దిస్ పర్టికులర్ కండక్టర్ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అవుతుంది. ఐ ఈక్వల్ టు క్యూ బై టీ ఫ్రెండ్స్. ఓకేనా, మిస్ అయ్యారా? ఓకే ఓకే, నేను మీకు మళ్ళీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే చూడండి ఒకసారి, సో పెట్టండి ఒకసారి, ఇది వినండి. ఓకేనా, సో ఐ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఫ్లో త్రూ దిస్ పర్టికులర్ కండక్టర్ ఐ ఈక్వల్ టు చార్జ్ బై టైమ్ టేకెన్ టీ, దాట్ ఈస్ నథింగ్ బట్ క్యూ బై టీ. సో సో దట్ ఎస్ఐ యూనిట్ ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆంపియర్స్. వన్ ఆంపియర్ ఈక్వల్ టు వన్ కూలం పర్ సెకండ్. ఓకేనా, వన్ ఆంపియర్ ఈక్వల్ టు క్యూ కేన్ ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ. ఓకేనా, ఆవేశంకి ఏమని చెప్పుకోవచ్చు? సో ఓకే కూలం అండ్
time taken obviously seconds, 1 coulomb per second, 1 ampere equal to 1 coulomb per second. Clear? అందరికి అర్థమైందా ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే? మీకు ఆల్రెడీ సో మీరు ప్రీవియస్ అంటే చైల్డ్హుడ్ డేస్ లో 1 to 10th చదివేటప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకున్నవే, బట్ ఎక్కువగా మనం మర్చిపోతూ ఉంటాం. ఓకేనా? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్ళిపోయి బేసిక్స్ అన్ని ఒకవేళ, సో నామాలకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా అర్థమై ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మిగతా వాళ్ళకి నామల్గా, సో ఎంతో కాలంగా చదివి వదిలేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, మళ్ళీ వన్స్ అగైన్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎస్ సార్. ఐ అంటే ఇక్కడ కరెంట్ అండి. ఓకేనా? కరెంట్. ఓకే, ఐ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ అండి. ఓకేనా? ఓకే, చూడండి. ఎస్ఎస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్లాసెస్ కంప్లీటెడ్ ఆర్ కంప్లీట్ చేయలేదండి. ఓకేనా? లైట్ స్పీడ్ ఈజ్ మోర్ ఆర్ కరెంట్ స్పీడ్ ఈజ్ మోర్ నా సార్. ఓకేనా? సో నార్మల్గా తీసుకున్నట్లయితే సి మోర్ ఆర్ లెస్ ఈక్వల్ అని చెప్పి, అంటే నార్మల్గా ఇది కండక్టర్స్ గురించి మాట్లాడతాము. సో లైట్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ స్పీడ్ గానే ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ అంటే ఇప్పుడు కరెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్పీడ్ ఈజ్ మోర్ గా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ రెసిస్టెన్స్ ఆల్సో అండ్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఈవెన్ లైట్ కూడా ఏ యానకం ద్వారా ప్రయాణం చేస్తుందో ఆ యానకం యొక్క ప్రాపర్టీస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కరెంట్కి వచ్చినప్పటికి చూడండి, నార్మల్గా రెసిస్టివిటీ అనేది మాట్లాడతాం. ఓకేనా? రెసిస్టివిటీ అంటే ఇక్కడ చూడండి, నార్మల్గా ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ యూ కెన్ సే దట్ అంటే రెసిస్టివిటీ ఇస్ నథింగ్ బట్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ యూ కెన్ సే దట్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఓకే, సో ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. టు మెజర్ ద కరెంట్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అమ్మీటర్ ఫ్రెండ్స్. ఓకేనా? టు మెజర్ ద కరెంట్, ఎస్ ఎస్ ఓకే ఫ్రెండ్స్, టు మెజర్ ద కరెంట్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అమ్మీటర్. ఓకేనా? మీకు ఇవన్నీ తెలిసినటువంటివి ఫ్రెండ్స్, ఇవి ఫ్యాక్ట్ బేస్డ్ కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాను, బట్ టాపిక్ లో భాగం కాబట్టి ప్రతిదీ నేను చెప్పుకుంటూ రావాలి. ఓకే, అది మీకు తెలుస్తున్నా తెలియకపోయినా. ఓకే, అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఫ్రెండ్స్. అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, సిరీస్ కాంబినేషన్. సో రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఓకేనా? సో లైక్ దిస్ రెసిస్టర్స్ ఇన్ R1, R2, R3. ఓకే, అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఓకేనా? సిరీస్ కాంబినేషన్. ఓకే, సో అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ చూస్తే ద కరెంట్ ఫ్లోస్ ఓన్లీ వెన్ ద సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. ఏలేదు, సో ద కరెంట్ ఫ్లోస్ ఓన్లీ వెన్ ద సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, ఇఫ్ ద సర్క్యూట్ ఈజ్ ఓపెన్ దెన్ దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ కరెంట్, దట్ ఈస్ కరెంట్ వాల్యూ జీరో ఫ్రెండ్స్, ఐ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రెసిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ఫైనైట్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్, ఒక రెసిస్టర్. ఓకే, సో రెసిస్టెన్స్ ఆర్ ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసావు. ఓకేనా? సో ఆబ్వియస్లీ ప్లగ్ కి. అయితే ఇది కనెక్ట్ చేసి సర్క్యూట్ని ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంటే ఓకే ఫ్రెండ్స్. నార్మల్గా ఈ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేయకుండా ఒక అంటే ఒక ప్లగ్ కనెక్ట్ చేయకుండా అలానే ఉంచేసి అనుకోండి, అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కాకుండా ఇట్స్ నాట్ ఆల్ క్లోజ్డ్, ఓపెన్ సర్క్యూట్ అనమాట. చూడండి, ఇక్కడికి వస్తే నార్మల్గా ఇది రెసిస్టెన్స్, సో బ్యాటరీ యూ కనెక్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ కీ. ఓకేనా? సో ఇక్కడ కూడా జస్ట్ ఇది ఓపెన్ అనమాట, ఈ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేయబడలేదు. చూడండి, ఇక్కడికి ఇలా ఉండిపోయింది, ఇక్కడ జస్ట్ ఇలా ఉండిపోయింది, ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ చేయలేదు. సో క్లోజ్ చేయాలంటే ఏదో ప్లగ్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో దెన్ ఓన్లీ కరెంట్ వుడ్ బి ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ సర్క్యూట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్లస్ మైనస్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్, సో దాట్ కరెంట్ ఆబ్వియస్లీ ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ సర్క్యూట్. అవునా? సో మరి ఈ దీన్ని సర్క్యూట్ ని కనెక్ట్ చేయలేదు అనుకోండి, సో కనెక్ట్ చేయకపోతే అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. మరి దీని ద్వారా కరెంట్ ఫ్లో అవుతుందా? అంటే ఇట్ డస్ నాట్ ఫ్లో ఎట్ ఆల్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఓపెన్ సర్క్యూట్, ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లోజ్డ్ సర్క్యూట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లోజ్డ్ సర్క్యూట్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. సో కరెంట్ ఈస్ ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ సర్క్యూట్, కరెంట్ ఈస్ ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ సర్క్యూట్ ఫ్రెండ్స్. ఓకేనా? అమ్మీటర్ ఏ యూ కెన్ హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోన్ త్రూ దాస్, ఇఫ్ యూ వాంట్ టు మెజర్ దిస్ అమ్మీటర్ ఇట్ ఇస్ బెటర్ టు కనెక్ట్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ సర్క్యూట్, ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్, దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూట్, దిస్ ఈస్ క్లోజ్డ్ సర్క్యూట్. ఓకేనా? అందరికి అర్థమైందా ఫ్రెండ్స్? ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే, చూడండి, ద కరెంట్ ఫ్లోస్ ఓన్లీ వెన్ ద సర్క్యూట్ ఈస్ క్లోజ్డ్, ఇఫ్ ద సర్క్యూట్ ఈస్ ఓపెన్ దెన్ దేర్ ఇస్ నో
flow of current, that is nothing but current value I equal to 0 ani cheppi cheppochu endukani it is open circuit. Okay na friends, clear? Resistance colors questions vastaya sir, unit of resistance at anit guri maatladtanu, ohms laws gurinchi maatladtanu friends inka. Okay na, dani time undi, next slides lo vastayi dani gurinchi. Okay na, just I'm going from very basics. Okay na, aithe chudandi deeniki open circuit ki I equal to 0 friends and resistance equal to n finite, very very important friends. So okay, open circuit, the current flowing through this particular circuit, edaina current flow ayinda? Not at, so obviously current obviously 0. Then resistance obviously infinite, resistance for this open circuit infinite. Okay na friends, clear to all of you. Okay na, chudnam next one. Ideal ammeter has zero internal resistance friends. Okay na, that is nothing but resistance equal to 0. Okay na, for ideal ammeter, adarsha ammeter ki internal resistance ento untadanta? Internal resistance, okay na, ento untundante R equal to 0, very important. Okay friends, for ideal ammeter, adarsha ammeter ki so zero internal resistance untundi friends, that is nothing but R equal to 0, internal resistance 0. Clear friends, these are all fact based things friends. Units of resistance ohms avanni kuda cheptanama. Okay na Kiran, so okay Karan, okay definitely sure I will tell you ohms laws vachinappudu dani anti gurinchi maatladutu vastanu. Okay yes friends, clear to all of you friends, andariki artham avutunda? So is it clear friends, andariki artham ayinda? Is it okay? Chundi ippudu resistance gurinchi ippudu maatladabothunnanu friends. Okay na, meer adigaru kada Karan Kumar, ओके ना इप्पुडु दानि गुरिंचि नेनु मात्लाडतानु. ओके रेसिस्टेंस, ओके चूडंडि नार्मल गा ఒక సర్క్యూట్ లో సో రెసిస్టెన్స్ లు పెడతా ఉంటాం అవునా, రెసిస్టెన్స్ ఆర్ ప్లస్ మైనస్ సో ప్లగ్ కి, సో దిస్ ఇస్ ద క్లోజ్డ్ సర్క్యూట్ యు కెన్ సే దట్. ఓకేనా అమ్మీటర్ ఏ, సో దిస్ ఇస్ ద క్లోజ్డ్ సర్క్యూట్. చూడండి ఇక్కడికి వస్తే రెసిస్టెన్స్ ఇక్కడ వస్తే విచ్ అపోజిస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్, సో వాట్ ఇస్ మీన్ బై రెసిస్టెన్స్, నిరోధకం అంటే అర్థం ఏంటండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ మీన్డ్ బై రెసిస్టెన్స్, నిరోధకం అంటే ఏంటి? ఓకేనా, అంటే నిరోధకం అంటే ఏంటండి, జస్ట్ పేర్లోనే ఉంది, జస్ట్ ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్, ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. ఓకేనా, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐ, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐ, అవునా కాదా ఫ్రెండ్స్, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐ. సో ఆర్ ఈక్వల్ టు చూడండి, sorry friends, not I friends, it's not I, length of the conductor friends, sorry namalaga conductor ani cheppis cheptunta. Okay na, resistance chudu ikkada, resistance is directly proportional to the length of the conductor, so this is the length ankonde, idu conductor ankonde, idu conductor, so this is the length, this is the length l ankonde. Okay na, so resistance so is directly proportional to the length of the conductor, the resistance offered in this particular so conductor is directly proportional to the length of the conductor ani cheppi cheppochu. Next inko chusinatlayite resistance is inversely proportional to the area of the cross section, is inversely proportional to the area of the cross section, area of the cross section, area of the cross section friends. Okay na, so deeni batti that is nothing but so resistance equal to R equal to one constant pedithe rho ani cheppis antam, rho l by a, so that so R equal to resistance R equal to some constant rho l by a ani cheppis cheptunnam. Ikkada rho ante enti ante ardham entante resistivity antam, resistivity is the property of the material, resistivity is the property of the material, so resistivity depends upon nature of the material, resistivity this rho is depends upon so nature of the material. Okay na, nature of the material or nature of the conductor you can say that, nature of the material, nature of the material or nature of the so conductor ani cheppis manam cheppukochu friends, resistivity. Okay na friends, chudandi resistance, resistivity veru resistance veru. Okay na friends, chudandi resistance also depends on temperature friends. Okay, resistivity is different from resistance, resistivity is the property of the material, resistance which opposes the flow of current, clear? Okay chudandi, resistance now I am talking about R,
resistance also depends upon temperature, friends. Resistance also depends upon temperature. Okay na? Resistance also depends upon temperature. Clear? Okay, chodana ma. Chodi, the temperature coefficient of the resistance R is denoted by alpha, friends. Namal chodi, the temperature coefficient of the resistance R is denoted by alpha. Okay na? So that here alpha equal to ఏమని చెప్పుకోవచ్చు RT at temperature T minus ఓకేనా RT at temperature T resistance at temperature T minus R naught ఓకేనా minus R naught so that is nothing but zero temperature ఓకేనా so by R naught T అని చెప్పేసి అంటాం so దీనికి యూనిట్స్ ఏంటండి per degree centigrade so per degree centigrades అంటే resistance at temperature T minus so 0 degree centigrade by R naught T అని చెప్పేసి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ బై ఆర్ నాట్ టీ ఓకేనా ఫ్రెండ్స్ ఆర్ నాట్ టీ ఇన్ టైం టేకెన్ టీ యూ కెన్ సే దట్ ఓకే ఆర్ నాట్ ఓకే క్లియర్ ఫ్రెండ్స్ ఆర్ టీ మైనస్ ఆర్ జీరో బై ఆర్ నాట్ బై ఆర్ టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ టీ అని చెప్పేసి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ క్లియర్ ఫ్రెండ్స్ అందరికి అర్థమైందా ఫ్రెండ్స్ ఇజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ చూడండి ద టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్ ఇస్ డినోటెడ్ బై ఆల్ఫా ఓకేనా చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా ఈజ్ పాజిటివ్ ఫర్ కండక్టర్స్ దట్ ఈస్ కండక్టర్స్ హ్యాస్ ఓకే పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్ దట్ ఈస్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సో దెన్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ పాయింట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అన్నమాట ఈ పాయింట్ మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ ఫర్ కండక్టర్ దిస్ ఆల్ఫా వాల్యూ ఆర్టి మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ టీ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పేసి చెప్పుకున్నాం అవునా అయితే దిస్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ ఫర్ ద కండక్టర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ ఫర్ ద కండక్టర్స్ అంటే విద్యుత్ వాహకాలు తీసుకున్నట్లయితే మెటల్స్ వుడ్ యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం ఓకేనా అయితే కొన్ని కండక్టర్స్ సెమీ కండక్టర్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తాం వన్ బై వన్ అయితే ఆల్ఫా ఈజ్ పాజిటివ్ ఫర్ ద కండక్టర్స్ ఓకేనా దట్ ఈస్ కండక్టర్స్ హ్యావ్ యూ కెన్ సే దట్ మెటల్స్ హ్యావ్ సో పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ పీటీసీ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ పాజిటివ్ టెంపరేచర్ పీటీసీ మీన్స్ పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓకే కండక్టర్స్ హ్యావ్ పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ దట్ ఈస్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి ఒక మెటల్స్ కు తీసుకున్నట్లయితే టెంపరేచర్ పెంచే కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ పెరుగుతుంది అని అర్థం ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ టీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకేనా అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఓకేనా అండ్ సో రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ వెన్ యూ కమ్ ఫర్ కండక్టర్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ హియర్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ resistance also increases next point alpha is negative for semiconductors like silicon ivanni kuda semiconductors ani cheppesi cheptunta okay na silicon ivanni kuda mana semiconductors best example ga cheppukochu friends alpha is negative for semiconductors that is nothing but semiconductors have negative temperature coefficient of resistance semiconductors have negative temperature coefficient of resistance ఓకేనా దట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ ఫ్రెండ్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఓకే సెమీ కండక్టర్స్కి వస్తే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ రెసిస్టెన్స్ ఆబ్వియస్లీ డిక్రీజెస్ ఫ్రెండ్స్ కండక్టర్స్కి వస్తే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది బట్ సెమీ కండక్టర్స్కి వస్తే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ క్లియర్ ఫ్రెండ్స్ అందరికి అర్థమైందా ఈజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ అందరికి అర్థమైందా చూడండి అదే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కండక్టర్ అండ్ సెమీకండక్టర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అవి నార్మల్గా పాక్షికంగా వాటి ద్వారా సో విద్యుత్ని ప్రవహింపజేసేటట్టు చేస్తాయి పాక్షికంగా కొన్ని బ్యాడ్ కండక్టర్స్ ఉంటాయి ఇప్పుడు వుడ్ తీసుకున్నారనుకోండి వుడ్ రబ్బర్ ఇవన్నీ బ్యాడ్ కండక్టర్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ కండక్టర్స్ ఎందుకని వుడ్ ద్వారా ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా రబ్బర్ ద్వారా ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా సెమీకండక్టర్స్ జస్ట్ పార్షియలీ దే వుడ్ అలో ద so they would allow the current through these particular particular materials particular products screenshot తీసుకోవాలి okay previous slide
ఓపెన్ చేస్తాను. రవి కుమార్, ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? జస్ట్ సెమీ కండక్టర్స్ జస్ట్ దే వుడ్ అలో ది కరెంట్ ఇన్ ఏ పార్షియల్ మేనర్. ఇట్స్ నాట్ దట్ మచ్ ట్రాన్స్పరెంట్ యాజ్ కంపేర్ టు ది కండక్టర్స్. సో కాపర్, సిల్వర్ ఇవన్నీ సో బెస్ట్ కండక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? దే ఆర్ అబ్వియస్లీ కాపర్ వైర్స్, సో ఎస్పెషలీ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రికల్ వైర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థమైందా? రవి కుమార్, ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఫర్ సెమీ కండక్టర్ ఎస్ కస్ సిలికాన్ ఇవన్నీ కూడా మనం సెమీ కండక్టర్ గా చెప్పుకోవచ్చు. సిలికాన్ వీటన్నిటిని కూడా సెమీ కండక్టర్ గా మనం చెప్పుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఎన్టీసీ అంటున్నారు. ఎన్టీసీ అంటే సో నెగటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ అని అర్థం అండి. ఎన్టీసీ అంటే అర్థం ఏంటి? నెగటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. నెగటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఫర్ సెమీ కండక్టర్స్ సిలికాన్ ఇస్ ద బెస్ట్ సెమీ కండక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ ఫ్రెండ్స్ టు ఆల్ ఆఫ్ యూ? ఫ్రెండ్స్ అర్థమైందా? ఎన్టీసీ అంటే నెగటివ్ టెంపరేచర్ కోఫిషియంట్, పిటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడమా. నెక్స్ట్ చూడండి, ఆర్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే, ఎస్ ఎస్ సార్, ఇఫ్ టెంపరేచర్ డిక్రీజెస్. ఓకే, నార్మల్గా ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమన్నాము? ఓకే, ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమని చెప్పాము మనము? సెమీ కండక్టర్స్కి వస్తే రెసిస్టెన్స్ అనమాట ఇక్కడ ఏమవుతుందని చెప్పాము? డిక్రీజ్ అవుతూ వచ్చిందని చెప్పాము, అవునా కాదు? ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనమాట ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, సారీ డిక్రీజ్ అవుతూ వచ్చింది. సెమీ కండక్టర్స్కి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతూ వస్తుందని చెప్పాను. అయితే మరి టెంపరేచర్ తగ్గిస్తే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? అబ్వియస్లీ రెసిస్టెన్స్ అనమాట స్లోలీ స్లోలీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం. స్లోలీ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది రెసిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు, అవునా కాదండి? టెంపరేచర్ చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ తగ్గిస్తూ వచ్చేటప్పుడు వీటికి ఏమవుతుంది ఫ్రెండ్స్? స్లోగా రెసిస్టెన్స్ అనమాట పెరుగుతూ వస్తుంది. ఓకే, క్లియర్ క్లియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. చూడండి, ఎస్ 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 ఆర్ ఈజ్ నార్మల్గా చూడండి, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ ఇన్ ద సెన్స్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. అంటే నార్మల్గా కండక్టర్స్ కి సెమీ కండక్టర్స్ కి ఒక రకంగా రియాక్షన్ ఉంటుంది. అంటే కండక్టర్స్ తీసుకుంటే టెంపరేచర్ ని పెంచే కొద్దీ ఏమవుతుంది ఇక్కడ? సో రెసిస్టెన్స్ అనమాట ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, సో కరెంట్ ఫ్లో వల్ల సో టెంపరేచర్ ఎఫెక్ట్ ఉండదా? సో చూడండి, ఇక్కడ కరెంట్ ఫ్లో వచ్చినప్పటికి ఏంటంటే టెంపరేచర్ ఎఫెక్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ గురించే మాట్లాడుతున్నామండి. ఈవెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ రెసిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అయితే టెంపరేచర్ తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇక్కడ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నార్మల్గా పవర్ అనే దాని గురించి కూడా మాట్లాడతాము. ద రేట్ ఆఫ్, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక సర్క్యూట్ ద్వారా తీసుకున్నట్లయితే, ఓ సర్క్యూట్ ద్వారా ఎంత కరెంట్ అనమాట ఫ్లో అయింది, ఎంత కరెంట్ కూడా లాస్ అయిందని కూడా చెప్పేసి చెప్పుకోవచ్చు. నార్మల్గా ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏమని చెప్తామంటే, ద రేట్ ఆఫ్ లాస్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. యూ కెన్ సే దట్ ఎలక్ట్రిక్ పవర్ అని చెప్పేసి చెప్తాం. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ది రేట్ ఆఫ్ లాస్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్, దాన్ని ఎలక్ట్రిక్ పవర్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, యాజ్ టెంపరేచర్ పెంచే కొద్ది రెసిస్టెన్స్ అనమాట పెరుగుతూ వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఏదంటే ఇక్కడ దీనికి సో కండక్టర్స్కి వస్తే, సెమీ కండక్టర్స్కి వస్తే జస్ట్ వేరియేషన్ ఉందనమాట. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని చెప్పేసి చెప్పుకోలేం. ఇక్కడ ఒక ఇక్కడ చూడండి, రెసిస్టివిటీ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. సో దాని మీద ఇక్కడ ఆధారపడుతుంది కానీ డైరెక్ట్ గా ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్పేసి మనం చెప్పుకోలేం. ఎందుకనంటే సి ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్లీ వి కాంట్ లింక్ ఇట్ విత్ ఆల్ ద థింగ్స్. సో డిపెండ్స్ అపాన్ ది ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో, రెసిస్టివిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది కండక్టర్స్ కి ఒక రకంగా ఉంటుంది, సెమీ కండక్టర్స్ ఇంకో రకంగా ఉంటుంది. డైరెక్ట్లీ మనం జనరలైజ్ చేసి చెప్పలేము ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ?
Srinu, is it clear to all of you? Okay. The property of the material method could other part. Yes, friends. Yeah. అలాంటి అప్పుడు ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ మీద ఆధారపడి ఉండేటప్పుడు టెంపరేచర్ పెంచే కొద్ది రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, కండక్టర్లకి సెమీ కండక్టర్లకి తగ్గుతుంది అని చెప్పి చెప్పుకుంటాం. టెంపరేచర్ పెంచే కొద్ది రెసిస్టెన్స్ అనమాట తగ్గుతుందని చెప్పేసి ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ చెప్పుకుంటూ రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ చూడమ్మా. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అకార్డింగ్ టు దిస్ ఓమ్స్ లా. రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. నార్మల్ గా ఓమ్స్ లా గురించి చెప్తానండి. వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్పేసి అంటాం ఓమ్స్ లా. Therefore, R equal to the name chapocho, R equal to V by N Roscocha. R equal to V by I. Resistance equal to V by I according to Ohm's law. Ohm's law and the Ohm's law inchi R equal to V by N Roscocha. Resistance equal to. So that SI units for resistance and friends, Ohms. In the Kundo, our friend Adigaru, resistance key units in any. SI units in any Ohm's friends. Resistance key SI units in friends, Ohms. Okay, Ohms 20. Ekaninchko the so a little bit. ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజీగా అండర్స్టాండ్ కూడా చేసుకోవచ్చు. ఎస్ఐ యూనిట్స్ రెసిస్టెన్స్ గేన్ ఫ్రెండ్స్ ఓమ్స్. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం వాటర్ కరెంట్ తో పోల్చి చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది చూడండి. వాటర్ కరెంట్ అంటే ఏ లేదండి. సపోజ్ మనం రివర్ లో తీసుకున్నట్లయితే రివర్ లో వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. వాటర్ ఫ్లో ఎప్పుడు జరుగుతుంది? ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేసినప్పుడు. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కరెంట్ కని చెప్తాం, ప్రెజర్ డిఫరెన్స్ అనేది వాటర్ కని చెప్తాం. ఓకేనా? సపోజ్ ఇది ఒక ఎండ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఎండ్ ఫ్రెండ్స్. ఈ రెండింటి ఈ టూ ఎండ్స్ మధ్య నార్మల్ గా ప్రెజర్ డిఫరెన్స్ లేనిదే ఇక్కడ వాటర్ కూడా ఫ్లో కావదు. నార్మల్ గా ఒక ప్లెయిన్ ట్యూబ్ ఇలా తీసుకున్నారనుకోండి, ఇలా ట్యూబ్ ఇలా హారిజాంటల్ ట్యూబ్, నాట్ ప్లెయిన్ ఫ్రెండ్స్, ఇక్కడ హారిజాంటల్ ట్యూబ్ ని ఇలా తీసుకున్నారు. హారిజాంటల్ ట్యూబ్ ని ఇలా తీసుకునేటప్పుడు సో దీని ద్వారా వాటర్ అనమాట ప్రవహిస్తుందా? బికాస్ దేర్ ఇస్ నో ప్రెజర్ డిఫరెన్స్ హియర్. నార్మల్ గా ఒక హారిజాంటల్ ట్యూబ్ ని తీసుకుంటే సో దీని ద్వారా వాటర్ అనేది ప్రవహిస్తుందా ఫ్రెండ్స్? స్టాండర్డ్ యూనిట్స్ ఎస్ఎస్. ఎస్ఐ యూనిట్స్ కి సి రెసిస్టెన్స్ కి ఏంటండి? ఎస్ఐ యూనిట్స్ ఓమ్స్. ఓకేనా? నార్మల్ గా చూడండి వాటర్ కరెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక హారిజాంటల్ పైప్ తీసుకున్నారండి, ఒక హారిజాంటల్ పైప్ తీసుకుంటే దాని ద్వారా ఇక్కడ వాటర్ అనేది ప్రవహిస్తుందా? దాని ద్వారా వాటర్ ఏమైనా ప్రవహిస్తుందా? ప్రవహించదు. ఓకే, ఎందుకని? దేర్ ఇస్ నో ఈ పైప్ ద్వారా దేర్ ఇస్ నో ప్రెజర్ డిఫరెన్స్. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ లేదు కాబట్టి వాటర్ ప్రవహించదు. సపోజ్ ఇక్కడ ఒక తొట్టిలో తీసుకున్నారు, ఇక్కడ కూడా వాటర్ అనమాట ఆల్రెడీ ఫిల్ చేశారు. సో ఇప్పుడు నార్మల్ గా ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తే టూ ఎండ్స్ మధ్య ఏమవుతుందంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆబ్వియస్లీ నువ్వు ప్రెజర్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగితే ఓకేనా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్ హియర్ ఆల్సో. చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో సో దేర్ ఇస్ సమ్ వాట్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ లేనిదే ఎలక్ట్రిక్ కరెంట్ కూడా సో కండక్టర్ ద్వారా ప్రయాణం చేయదండి. సో కరెంట్ ఆల్సో డస్ నాట్ ఫ్లో అట్ ఆల్ త్రూ ద కండక్టర్ ఇఫ్ యూ డు నాట్ క్రియేట్ ఎనీ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది ఒక వాహకంలో కూడా ఉండదండి, ఒక యానకంలో కూడా ఉండదు. నార్మల్గా ఒక వాహకంలో అంటే నార్మల్గా ఒక ఎనీ మెటీరియల్, ఎనీ మెటల్, సో ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉండాలంటే ఇంకేం ఉండాలండి? ఇక్కడ యూ నీడ్ టు క్రియేట్ పిఓడి, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో దెన్ ఓన్లీ కరెంట్ వుడ్ బి ఫ్లోన్ బిట్వీన్ దీస్ టూ ఎండ్స్. క్లియర్? యాజ్ సింపుల్ యాజ్ దిస్ వాటర్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దెన్ ఓన్లీ కరెంట్ వుడ్ బి ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ కండక్టర్. క్లియర్ ఫ్రెండ్స్? చూడండి కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు ది లోయర్ పొటెన్షియల్. దాట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ క్రియేటింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి ప్రెజర్ ఆల్సో ఇప్పుడు నార్మల్ గా విండ్స్ ఆల్సో వుడ్ బ్లో ఫ్రమ్ వన్ ప్రెజర్ సారీ వన్ ఏరియా టు ది సెకండ్ ఏరియా. యూ కెన్ సే దట్ విండ్స్ ఆల్వేస్ బ్లో ఫ్రమ్ హయ్యర్ హై ప్రెజర్ టు ది లో ప్రెజర్ ఏరియాస్ బికాస్ దేర్ ఇస్ ఏ ప్రెజర్ డిఫరెన్స్. ప్రెజర్ డిఫరెన్స్ లేకపోతే విండ్స్ అనేవి ప్రయాణం చేయవండి. ఎస్ ఎస్. వాట్ ఈస్ వాటర్ కరెంట్? వాటర్ కరెంట్ అంటే ఏ లేదండి, జస్ట్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ వాటర్ కరెంట్ అంటే అర్థం ఏంటంటే అదేదో సెపరేట్ కరెంట్ ఏం కాదు. వాటర్ కరెంట్ అంటే సో రివర్ లో ప్రవహించేటటువంటి వాటర్ సో తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ప్రయాణం చేస్తుంది ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి. ఓకేనా? సో ఓకే, ఒక పైప్ లో కూడా వాటర్ కానీ పోవాలంటే యూ నీడ్ టు క్రియేట్ ప్రెజర్ డిఫరెన్స్, అదర్వైజ్ డస్ నాట్ ఫ్లో ఎట్ ఆల్. ఒక జస్ట్ హారిజాంటల్ ట్యూబ్ ని కానీ తీసుకుంటే డస్ నాట్ ఫ్లో ఎట్ ఆల్. వాటర్ అనేది ఈ హారిజాంటల్ ట్యూబ్ ద్వారా వాటర్ ఫ్లో కాదండి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. అయితే చూడండి కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు ది లోయర్ పొటెన్షియల్. ఫ్రెండ్స్ కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు ది
lower potential. And winds always blow from high pressure to the low pressure areas. చూడండి మనకి గాలులు అనేవి వీస్తా ఉంటాయి. ఎప్పుడు గాలులు వేస్తాయి? ప్రెషర్ డిఫరెన్స్ ఉంటేనే. ఓకేనా? సో టెంపర్ సో నార్మల్ గా హీట్ ఆల్సో వుడ్ ఆల్వేస్ బ్లో ఫ్రమ్ సో వన్ బాడీ టు ది అనదర్ బాడీ ఇఫ్ దేర్ ఇస్ నో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు కోల్డ్ బాడీ నుంచి సారీ వార్మ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనమాట ట్రాన్స్మిట్ అవుతుంది ఎందుకని సో దేర్ ఈస్ డిఫరెన్స్ టెంపరేచర్ డిఫరెన్స్ టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ ఆల్సో డస్ నాట్ ఫ్లో ఫ్రమ్ వన్ బాడీ టు ది అనదర్ బాడీ యాజ్ సింపుల్ యాజ్ దట్ హియర్ ఆల్సో ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడే ఓకేనా సో కరెంట్ వుడ్ బి ఫ్లోన్ త్రూ దిస్ పర్టికులర్ కండక్టర్ ఓకేనా కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు ది లోయర్ పొటెన్షియల్ winds would always blow from higher pressure to the low pressure areas okay na so this is nothing but friends clear so potential difference pod potential difference pod okay na so the difference asalu potential difference ante enti so what is meant by this potential difference chudandi difference of electric pressure is required that is known as potential difference ani cheppis antam potential difference ante em ledandi so that is nothing but difference of electric pressure అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ లో చూడండి సపోజ్ ఈ వాహనం పూట ఇక్కడ కరెంట్ ఫ్లో కావాలంటే యూ నీడ్ టు క్రియేట్ ఎలక్ట్రిక్ ప్రెషర్ యూ నీడ్ టు క్రియేట్ ఎలక్ట్రిక్ ప్రెషర్ దెన్ ఓన్లీ కరెంట్ వుడ్ బి ఫ్లో త్రూ దిస్ పర్టికులర్ కండక్టర్ ఫ్రెండ్స్ దెన్ ఓన్లీ కరెంట్ వుడ్ బి ఫ్లో త్రూ దిస్ పర్టికులర్ సో కండక్టర్ ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ ఫ్రెండ్స్ ఓకే సో దిస్ ఈస్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను clear friends clear clear to all of you clear friends okay so friends next class lo continue chestanu friends okay with this I am ending today's session so thank you friends bye bye so raku head office nindo phone call ostundi lift kuda cheyali okay yes with this I am ending today's session rapid class lo continue chestanu friends okay na okay so rate current is needed to load ఓకే ఓకే సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి ఓకేనా ఎలక్ట్రిక్ ప్రెషర్ ఇస్ రిక్వైర్డ్ టు ఫ్లో ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అనదర్ ఎండ్ కరెంట్ వుడ్ బి ఫ్లోన్ ఫ్రమ్ కరెంట్ వుడ్ బి ఫ్లోన్ మీన్స్ యూ నీడ్ టు క్రియేట్ ఎలక్ట్రిక్ ప్రెషర్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విత్ దిస్ ఐ యామ్ ఎండింగ్ టుడేస్ సెషన్ మోషన్ లాస్ట్ స్లైడ్ ఫ్రెండ్స్ రేపటి క్లాస్ లో మోషన్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ కూడా నుంచి అంటే నెక్స్ట్ క్లాస్ లో మోషన్ చాప్టర్ 2 తీసుకోవాలి అక్కడ మీకు అన్ని చూపిస్తాను స్లైడ్స్ ఓకేనా సో ఓకే సో భీమరాజ్ ఓకేనా నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్